రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావుకి వినతి పత్రాన్ని అందజేశారు. రుణపడి ఉంటామని కోరుచున్నాము. మరి ముఖ్యంగా అమ్మకు అన్ని పెన్షన్ కట్ చేసిరు. వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, విడో పెన్షన్, ఏ పెన్షన్ అయినా వస్తలేదు. మాకు మాకు ఏది కనీస వేతనం చేస్తారని మేము కోరుచున్నాము. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మీరు చెప్పిర్రు ఆశాలకు 6000 ఇస్తామని అపాయింట్మెంట్ ఇచ్చిర్రు. 6000తో పాటు 10000 చేస్తాము, అంగన్వాడితో సర్దంటూ చేస్తామని చెప్పారు మీరే. మరి ఇప్పుడు కూడా మాకు అలా గుర్తిస్తారని కోర్చు. మేము మొన్న మీరు రాని కానీ మాకు ఆ పాసలు ఇవ్వలేరు, మాకు ఆ అపాయింట్మెంట్ ఇచ్చి కల్పించలేరు. మేము కలుస్తామని మేము గేటు రోడ్డు మీద గేటు దగ్గర ఎంతో మీ బస్సుకి ఎదురుగున్నా కానీ మమ్మల్ని నోలు కల్పించలేరు. మాకు కనీస వేతనం. కరోనా వారియర్స్లో బాగా కష్టపడ్డారని చెప్పి వాళ్ళని అభినందించడంలో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక ఉడతా భక్తిగా సన్మానం చేసినటువంటి సందర్భంలో నిజంగా కూడా ఈ దేశంలో రెండు టర్ములు వచ్చినటువంటి కోవిడ్లో మొట్టమొదటి స్థానంలో ఉంటూ పనిచేసినటువంటి గంత ఎవరిది ఉన్నది అంటే అది ఆశా వర్కర్కే దక్కుతుంది. నిజంగా కూడా అంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మేమందరం పనిచేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి వారు కె తారక రామారావు గారికి మా వేతల్ని మీరు తెలియజేయండి అని చెప్పి మండల పార్టీ అధ్యక్షునిగా నన్ను రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం ఇది. తప్పకుండా మీ అందరి యొక్క ఆవేదనను, మీ యొక్క సమస్యలను కూడా మేము గౌరవ మంత్రివర్యులకి, తారక రామారావు గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా మనసున్నటువంటి మహారాజు ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో అది కేసీఆర్ సారే. తప్పకుండా మీ వేతల్ని కూడా ఒకరోజు వెనుక ముందు తప్పకుండా తీరుస్తాడనేటువంటి ఆశాభావాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే అడగకున్న వరాలు ఇచ్చేటువంటి రాజరాజేశ్వర స్వామి లెక్క మన కేసీఆర్ గారు ఉంటారు. తప్పకుండా ఈ సమాజంలో భారత ప్రధానమంత్రి మీకు మొదటి చెల్లించారు.